బయ్యారంలో స్టీల్ పరిశ్రమను ఏర్పాటు చేయాలంటూ బయ్యారం మండల కేంద్రంలో ఆందోళన చేపట్టారు టిఆర్ఎస్ నాయకులు. మహబూబాబాద్ భద్రాచలం ప్రధాన రోడ్డుపై నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని రాస్తారోకో చేశారు. దీంతో రోడ్డుపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 7 సంవత్సరాలు అవుతున్నా విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని కేంద్రం నెరవేర్చలేదన్నారు టిఆర్ఎస్ నాయకులు. కేంద్ర ప్రభుత్వం వెంటనే బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే విధంగా బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. బయ్యారం స్టీల్ ప్లాంట్కు అమలు చేయాలని చెప్పి ఆ రోజే కేంద్ర ప్రభుత్వం మరి ఆ రోజు నిర్ణయించడం జరిగింది. మరి ఆ తర్వాత ఏర్పడినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం 7 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా మరి ఈ ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తూ కాలం వెళ్ళబుచ్చుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పటికైనా ఈ ప్రాంతంలో జరిగేటువంటి నిరుద్యోగుల ఆత్మహత్యలు కానివ్వండి, రైతు ఆత్మహత్యలు కానివ్వండి, ఇవన్నిటి కూడా పరిష్కార మార్గం బయ్యారం స్టీల్ ప్లాంట్ ఒకటే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా ఈ ఫిబ్రవరిలో జరిగేటువంటి ఈ బడ్జెట్ సమావేశాలనే ఎమ్మటే బయ్యారం స్టీల్ ప్లాంట్కు సంబంధించిన బడ్జెట్ను కేటాయించి మరి ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతను ఆదుకోవాలని చెప్పి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం చేయడం జరిగింది.